Hi friends, in this video we are going to discuss about the introduction of the RCC and what is the importance of the RCC and why we need to study about the RCC. So before that, please subscribe my channel and click on the bell icon. This is the subscribe button. So please click on the subscribe button and please subscribe my channel, and let us enter into the topic without wasting any time. So the first of all, before that, we need to understand what is the RCC. So what is RCC? RCC is nothing but the reinforced cement concrete. So ముందుగా మనం RCC గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం RCC ఎందుకు చదవాలి? సో ఎందుకు చదవాలి అంటే బేసిక్గా మనం యూస్ చేసే కాంక్రీట్లో కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయన్నమాట. సో మనం యూస్ చేసే కాంక్రీట్ ఇట్ హ్యాస్ ఏ హై స్ట్రెంత్ ఇన్ కంప్రెషన్ బట్ ఇట్ హ్యాస్ ఎ లో స్ట్రెంత్ ఇన్ టెన్షన్. సో కాంక్రీట్ మెంబర్ అనేది టెన్షన్లో తక్కువగా టెన్షన్ జోన్లో ఫెయిల్యూర్ అవుతుంది, కాబట్టి మనం ఆర్సీసీని కాంక్రీట్ జోన్లో ఇంప్లిమెంట్ చేసి ఆ టోటల్ మెంబర్ని టెన్షన్ జోన్లో కూడా హై స్ట్రెంత్ లా చేయడానికి మనం ఆర్సీసీని యూస్ చేసాం ఫ్రెండ్స్. సో ఇది దాని యొక్క మెయిన్ రీజన్ వై వీ ఆర్ యూజింగ్ ద ఆర్సీసీ ఇన్ టు ద కాంక్రీట్. సో బేసిక్ కాంక్రీట్ వచ్చేసి మనకు కంప్రెషన్ స్ట్రెంత్ లో హై ఉంటుంది అండ్ అదేవిధంగా టెన్సైల్ స్ట్రెంత్ లో లో ఉంటుంది. సో ఆ టెన్సైల్ స్ట్రెంత్ ని పెంచడానికి మనం ఆర్సీసీని యూస్ చేస్తున్నాం. సో మరి ఆర్సీసీ అంటే ఏంటి? రెయిన్ ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. ఈ రెయిన్ ఫోర్స్మెంట్ ని మనము సిమెంట్ లో పేస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దాన్ని ఆర్సీసీ అంటాం. So it is a cement concrete reinforced with steel bars, steel plates, steel mesh, etc. to increase the tension withstanding capacity of the structure. So mari we have to withstand the capacity of the structure by placing the reinforcement bars as well as steel plates as well as steel mesh. So ituvanti vanni manam place chesi concrete lo concrete kuna tension strength ni manam produce chestunnam anamata. So next we will go to our next slide. So what is the advantages and disadvantages of RCC? So మనం అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే, సో మెయిన్గా ఆర్సీసీ అనేది ఎకనామికల్. సో చాలా మందికి ఎకనామికల్ అంటే ఏంది, అన్ ఎకనామికల్ అంటే ఏంది డౌట్ ఉంటుంది. ఎకనామికల్ అంటే అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా, మీన్స్ లో కాస్ట్ అయినా కావచ్చు, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి దాన్ని మనం ఎకనామికల్ అంటాం. అన్ ఎకనామికల్ అంటే ఏవైతే మనకు అందుబాటులో ఉండవో అది యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, దాన్ని అన్ ఎకనామికల్ అంటాం. మన ఆర్సీసీ చూసుకున్నట్టయితే ఇది ఇది ఎకనామికల్ యాజ్ వెల్ యాజ్ అల్టిమేట్ కాస్ట్. ఇంకోటి మనం ఆర్సీసీ వచ్చేసి డ్యూరబుల్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్, ఫైర్ రెసిస్టెన్స్ అండ్ ఇట్ నాట్ అటాక్డ్ బై టెర్మిటీస్, అంటే ఇది ఏ అటాక్ కి గురి కాదనమాట. సో అదే విధంగా ఆర్సీసీ చూసుకున్నట్టయితే ఒక మోనోలిథిక్ క్యారెక్టర్, అంటే స్ట్రెంగ్త్ మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ దీని యొక్క ఎటువంటి షేప్ అయినా మనం ఆర్సీసీ యూస్ చేసి మనం తేవచ్చు. మరి మామూలుగా ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ చూసుకున్నట్లయితే మనం ఏ షేప్ లో కావాలి అంటే ఆ షేప్ లో తేలేం. ఒకవేళ తెచ్చినా కూడా అందులో క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి, ఇట్ హ్యాస్ ఏ మోర్ ఛాన్సెస్ టు ఫెయిల్. బట్ వెన్ వీ ప్లేస్ ద ఆర్సీసీ ఇన్ టు ద కాంక్రీట్ వీ కెన్ మౌంట్ ఇట్ ఇన్ ఎనీ షేప్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ డిజైరబుల్ పొజిషన్. సో కాస్ట్ మెయింటెనెన్స్ అనేది నిలుగు ఉంటుంది. సో మరి అడ్వా డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే మనం ఆర్సీసీని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కాంక్రీట్ మనకు స్కిల్డ్ లేబర్ కావాలి. సో అదేవిధంగా మనం ప్రతి జాయింట్ దగ్గర బీమ్ నుంచి కాలంకి ప్రతి జాయింట్ దగ్గర మనం చెక్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా స్క్రాప్ వాల్యూ ఆఫ్ రెయిన్ఫోర్స్ మెంబర్స్ ఇస్ ఆల్మోస్ట్. మరి స్క్రాప్ వాల్యూ అంటే ఏంది, సాల్వేజ్ వాల్యూ అంటే ఏంది చాలా మంది తెలియదు. స్క్రాప్ వాల్యూ అంటే మన ఏదైనా ఒక మెంబర్ అన్నా కావచ్చు, స్ట్రక్చర్ అన్నా కావచ్చు, దాన్ని పగలగొట్టిన తర్వాత, మీన్స్ ఆఫ్టర్ డిస్మాంటిల్ చేసిన తర్వాత ఆ టోటల్ మొత్తాన్ని మనం ఉజిరిగేస్తే మనకు వచ్చే డబ్బుల్ని స్క్రాప్ వాల్యూ అంటాం. సాల్వేజ్ వాల్యూ వచ్చేసి మనము ఏదైనా స్ట్రక్చర్ని డిస్మాంటిల్ చేయకుండా దాన్ని ఏదైనా ఉజిరిగన్నా ఏదైనా అమ్మితే మనకు వచ్చే డబ్బుల్ని దాన్ని సాల్వేజ్ వాల్యూ అంటారు. సో ఇప్పుడు ఆర్సీసీని చూసుకున్నట్లయితే మనం దాన్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. సో ఇది మనకు యూస్ఫుల్ గా ఉండదు. సో స్క్రాప్ వాల్యూ చూసుకున్నట్లయితే ఆర్సీసీకి ఇట్స్ అ నీల్.
So next, what are the columns? So one is the RCC beam, another one is the RCC column, another one is the RCC staircase, another one is the foundation. So every topic we are going to discuss in the next video. So this is a video about, first of all, what the introduction of the RCC. So manam beams gurinchi discuss chedam, adhe vidhanga columns gurinchi discuss chedam, adhe vidhanga staircase gurinchi discuss chedam, adhe vidhanga foundation prati design kuda manam telusukundam. So in ee video lo just manam introduction gurinchi telusukundam. స్లైడ్ చూసుకున్నట్లయితే మనం ఆర్సీసీ బీమ్, ఒక బీమ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ బీమ్ ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత సెక్షన్, అంటే ఈ దీన్ని ఏమంటాం అంటే సెక్షన్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఈ బీమ్ ని ఒక సెక్షన్ తో కట్ చేసిన తర్వాత మనం చూస్తే ఆ ఫిగర్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా మందికి ఏంటబ్బా ఈ ఫిగర్ డౌట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇటువంటి బీమ్ ని ఒక సెక్షన్ ద్వారా కట్ చేసిన తర్వాత మనం చూసినప్పుడు ఆ బీమ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ ఏంటంటే రెయిన్ ఫోర్స్ బార్ అంటే స్టీల్ బార్స్ చెప్పాలంటే కడ్డీలు. ఎప్పుడైతే ఈ సెక్షన్ కట్ చేయడం వల్ల మనకు ఈ స్టీల్ బార్స్ అనేది సర్కిల్ షేప్ లో కనిపిస్తాయి. సో ఈ విధంగా ఆర్సీసీ బీమ్ అనేది మనము ఈ విధంగా సెక్షన్ అనేది ఉంటుంది. సో మరి జనరల్లీ క్యారీ వర్టికల్, మరి ఈ బీమ్ వచ్చేసి మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ని క్యారీ చేస్తుంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే చాలా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి బీమ్ లో కూడా మనకు టూ ఉన్నాయన్నమాట, ఒకటి సింగిల్లీ రెయిన్ఫోర్స్ బీమ్, అనదర్ వన్ డబుల్లీ రెయిన్ఫోర్స్ బీమ్. ప్రతి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. సింగిల్ రెయిన్ఫోర్స్ అంటే ఏంటి, డబుల్ రెయిన్ఫోర్స్ అంటే ఏంటి, ప్రతి దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అదే విధంగా నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్లయితే డిస్కస్ అబౌట్ ద కాలమ్. సో బీమ్ గురించి డిస్కస్ చేసాం, బీమ్ అంటే బీమ్ ఎలా ఉంటుంది. సో అదే విధంగా దాని క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది. సో అదేవిధంగా మనం కాలం గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. కాలం అనేది వర్టికల్ నెంబర్, చాలా మందికి తెలుసు. సో కాలం యొక్క డైమెన్షన్స్ ఎలా ఉండాలి అంటే ఎఫెక్టివ్ లెంగ్త్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 times ఇట్స్ లాటరల్ డైమెన్షన్ క్యారింగ్ కంప్రెషన్ లోడ్. సో మరి కాలం యొక్క లెంగ్త్, వర్టికల్ మెంబర్ లెంగ్త్ ఎలా ఉండాలి అంటే, సో ఆ లెంగ్త్ అనేది మనకు 3 times ఎక్కువగా ఉండాలి. 3 times దేనికన్నా ఎక్కువ ఉండాలి, అట్లీస్ట్ లాటరల్ డైమెన్షన్ క్యారింగ్ కంప్రెసివ్ లెంగ్త్. సో మరి లాటరల్ డైమెన్షన్ అంటే ఏంది, సో లాటరల్ డైమెన్షన్ అంటే ఏంటంటే, సో మరి ఇది కాలం అనుకుంటే, సో ఈ కాలం మధ్యలో ఉన్న దాన్ని మొత్తాన్ని మనం ఏమంటాం అంటే లాంగిట్యూడల్ డైరెక్షన్ అంటాం. సో ఈ లాంగిట్యూడల్ డైరెక్షన్ కాకుండా ఈ పక్క ఇటువంటి ఈ సైడ్లకు ఉన్న మొత్తం డైమెన్షన్ని మనం 3 times చేస్తే, సో 3 times చేసిన తర్వాత మనకి ఎంతైతే లెంత్ వస్తుందో అంత లెంత్ అనేది కాలం ఉండాల, అంతకన్నా తక్కువ అనేది ఉండకూడదు. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఫస్ట్ పాయింట్. సో కాలం అనేది ఇట్ సపోర్ట్స్ ద బీమ్ విచ్ ఇన్ టర్న్ సపోర్ట్ వాల్స్ అండ్ స్లాబ్స్. సో కాలం అనేది వాల్ కి సపోర్ట్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బీమ్ కి సపోర్ట్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్లాబ్ కి సపోర్ట్ గా ఉంటుంది. సో జనరల్లీ కాలం ఏమి ఉంటాయంటే సర్కులర్ స్క్వేర్ కాలం, సర్కులర్ కాలం, యాజ్ వెల్ యాజ్ రెక్టాంగులర్ షేప్ కాలం. సో ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా ఇది కాలం అనమాట. సో మరి కాలంలో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి, టైడ్ కాలము, స్పైరల్ కాలము, కాంపోజిట్ కాలం. మరి టైడ్ కాలం ఏంటంటే మనం ప్రతి చోట్ల చాలా చోట్ల టైడ్ కాలమే యూజ్ చేస్తాం. టైడ్ కాలం అంటే ఏదైనా మేబీ స్క్వేర్ లోనే ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ రెక్టాంగులర్ ఉండొచ్చు. సో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇది ఇది హారిజాంటల్ లైన్స్, ఇవి ఏంటంటే స్టిరప్స్, దాన్ని టైస్ అంటాం మనం. సో ప్రతి డిస్కస్ చేద్దాం. సో స్పైరల్ కాలం అంటే సేమ్ కాలమే కానీ అది సర్కులర్ గా ఉంటుంది. సో ఈ స్టిరప్స్ ఇలా ఉన్నాయి కదా, ఈ స్టిరప్స్ ఇలా లేకుండా మనకు ఈ విధంగా స్పైరల్ గా మనం స్టిరప్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడ ఉన్న క్రాస్ సెక్షన్ అనేది ఈ విధంగా రాకుండా మన సర్కిల్ షేప్ లో మనకు వస్తుంది, ఎప్పుడైతే ఆ కాలం అనేది స్పైరల్ కాలం అయినప్పుడు. సో కాంపోజిట్ కాలం అంటే బోత్ యాజ్ వెల్ యాజ్ స్క్వేర్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అందులో ఈ విధంగా మనకు కాలం అనేది కాంపోజిట్ కాలం ఉంటుంది. సో మరి కాలం అనేది ఎలా మనం డిజైన్ చేస్తామంటే బేస్డ్ అపాన్ టైప్ ఆఫ్ లోడింగ్, ఆ లోడ్ అనేది యాక్సియల్ గా పడుతుందా లేదా ఎసెంట్రిక్ గా పడుతుంది. సో మరి యాక్సియల్ అంటే ఏంది, ఎసెంట్రిక్ అంటే ఏంది. సో మీరు ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పాను మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాలం అనుకుంటే, సో ఈ విధంగా లోడ్ అనేది మన యాక్సియల్ గా మీన్స్ కరెక్ట్ యాక్సియల్ గా పడినప్పుడు మనం దాన్ని యాక్సియల్ లోడెడ్ కాలం అంటాం.
ఒకవేళ ఈ విధంగా యాక్సియల్ గా కాకుండా మనకు కాలం మీద ఎసెంట్రిక్ మీన్స్ మధ్యలో లేకుండా సైడ్ కి ఈ విధంగా పడినప్పుడు ఎసెంట్రిక్ ఈ లోడ్ని ఏమంటాం అంటే ఎసెంట్రిక్ లోడ్ అంటాం. సో దాన్ని ఎసెంట్రిక్ లోడెడ్ కాలం అంటాం. సో బేసిక్ గా మన కాలం ఏ దాని మీద బేస్ చేసుకుని డివైడ్ అవుతాయి అంటే స్లెండర్నెస్ రేషియో మీద బేస్ చేసుకుని డివైడ్ అవుతాయి అన్నమాట. సో మరి స్లెండర్నెస్ రేషియో అంటే ఏంటంటే, స్లెండర్నెస్ రేషియో ఇస్ నథింగ్ బట్ ద ఎఫెక్టివ్ లెంత్ బై రేడియస్ ఆఫ్ గైరేషన్. ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏం లేదు, మనకు కాలం యొక్క ఉన్నటువంటి లెంత్ అనేది ఎఫెక్టివ్ లెంత్ అనమాట. సో ఈ ఎఫెక్టివ్ లెంత్ కూడా మారిపోతుంది. ఎలా మారుతుంది అంటే బేస్ పడిన ఎండ్ కండిషన్ అండ్ ఎండ్ కండిషన్ ఎలా ఉంది, ఈ ఎండ్ కండిషన్ ఫిక్స్డ్ ఉందా లేదా ఫ్రీ ఉందా లేదా హింజుడ్ ఉందా. సో డిస్కస్ చేద్దాం. సో ఆ ఎల్ యాజ్ వెల్ యాజ్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ గైరేషన్. మరి రేడియస్ ఆఫ్ గైరేషన్ కి ఫార్ములా ఏంటంటే, ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ I by A. సో ఈ రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ టు ద రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద స్లెండర్నెస్ రేషియో. సో ఆ స్లెండర్నెస్ రేషియో మీద బేస్ చేసుకొని మనకు కాలమ్స్ అనేది షార్ట్ కాలమా లాంగ్ కాలమా అని డిసైడ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ కాలం గురించి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ నెక్స్ట్ స్లైడ్. సో మరి ఇంకోటి స్టేర్ కేస్. స్టేర్ కేస్ అంటే ఏం లేదు మెటికల్ ఫ్రెండ్స్. సో మరి దీనిని ఎలా డిజైన్ చేయాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ డిజైన్ చూసుకుందాం. సో మామూలుగా ప్లాన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి స్టెప్స్ అనమాట. సో ఇవి స్టెప్స్ యాజ్ వెల్ యాజ్ ఇది టోటల్ ప్లాన్. ఇది వచ్చేసి క్రాస్ సెక్షన్ అనమాట. ఇందులో కూడా మనకు టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ స్టేర్ కేసు, డాగ్ లెగ్ స్టేర్ కేసు, ఓపెన్ స్టేర్ కేసు, జియోమెట్రికల్ స్టేర్ కేసు. సో ఇవి ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మనకు ఆర్సీసీ అనేది అకార్డింగ్ టు JNTUA ప్రకారం మనకు 3-1 అనేది రావడం జరుగుతుంది. సో మనం 3-1 ప్రతి దాని గురించి మనం డిస్కస్ చేయాలి, ప్రతి డిజైన్ గురించి డిస్కస్ చేయాలి. సో బేసిక్గా మనము 3-1 ఆర్సీసీని బాగా నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మన ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ ఆర్సీసీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతిదీ మనకు లోడింగ్ అనేది మనం బేస్ చేసుకోవాలి. సో ఎంత లోడ్ పడుతుంది, సో ఆ లోడ్ మీద బేస్ చేసుకుని ప్రతిదీ డిజైన్ చేయాలి. సో లాస్ట్ వన్ వచ్చేసి ఫౌండేషన్ అనమాట. సో ఫౌండేషన్ ఎంత గట్టిగా ఎంత బాగా ఉంటే అంత స్ట్రక్చర్ మనకు మంచిగా ఉంటుంది. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ డిటర్మైన్స్ ద లైఫ్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో ఎప్పుడు చెప్పాను మనకు ఫౌండేషన్ మీద బేస్ చేసుకొని మనకు లైఫ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా డిజైన్ ఆఫ్ ఫౌండేషన్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ సాయిల్స్. సాయిల్ మీద బేస్ చేసుకొని కూడా మనకు ఫౌండేషన్ అనేది బేస్ చేసుకొని ఉంటుంది. సో హయ్యర్ ద లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. సాయిల్ కి లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్లయితే అదేవిధంగా లార్జర్ లోడ్ ఇట్ కుడ్ సేఫ్లీ క్యారీ. అంతే కదా, సాయిల్ కి ఎక్కువ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటే లోడ్ ని ఎక్కువ తీసుకుంటుంది, లేకపోతే సాయిల్ అనేది ఫెయిల్యూర్ అయిపోయి కన్స్ట్రక్షన్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. సో మరి ఈ ఫౌండేషన్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి షాలో ఫౌండేషన్, ఇంకోటి డీ ఫౌండేషన్. సో షాలో ఫౌండేషన్ అంటే డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది, డీ అనేది తక్కువగా ఉంటుంది. డీప్ ఫౌండేషన్ అంటే డీ అనేది ఎక్కువగా ఉంటుంది. డీ అంటే నథింగ్ బట్ డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్. సో షాలో ఫౌండేషన్ ఎక్కడైతే ఎక్కడ యూజ్ చేస్తానంటే, ఎక్కడైతే మనకు సాయిల్ స్ట్రాటా దగ్గరలో అంటే సాయిల్ స్ట్రాటా గట్టిగా ఉంటుందో అటువంటి ప్లేసెస్లో షాలో ఫౌండేషన్ యూజ్ చేస్తాం. డీప్ ఫౌండేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఎక్కడైతే మనకు సాయిల్ స్ట్రాటా అనేది గట్టిగా లేకుండా ఉంటుందో అటువంటి ప్లేసెస్లో మనము డీప్ ఫౌండేషన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా మనకు ఆర్సీసీ గురించి చూసుకున్నట్లయితే. సో ముందుగా మనము ఒకటి ఒక పాయింట్ తెలుసుకోవాలి. సో మరి ఈ ఆర్సీసీని ఎవరు కనిపెట్టారు అంటే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రాన్సిస్ కోయిగ్నేట్ అనే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ 19th సెంచురీలో కాంక్రీట్లో రెయిన్ ఫోర్స్ పెట్టడం వల్ల మనకు టెన్సైల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ కోయిగ్నేట్. తను వచ్చేసి ఫ్రెంచ్ సైంటిస్టు. సో తను ఈ విధంగా కాంక్రీట్లో ఆర్సీసీ పవర్స్ పెట్టడం వల్ల మనకు కాంక్రీట్ అనేది టెన్సైల్ స్ట్రెంగ్త్లో పెరుగుతుంది. సో ఆ విధంగా కనిపెట్టాడు. సో మనం నెక్స్ట్ వీడియోలో ప్రతి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో ఇంకోటి మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే, సో ముందుగా మీకు ఒక ఆర్సీసీ కోడ్ బుక్ అనేది అవసరం ఫ్రెండ్స్.
సో ఆ ఆర్సీసీ కోడ్ బుక్ అనేది నేను లింకులో, ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో పోయి కూడా ఆర్సీసీ కోడ్ బుక్ IS456-2000 డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ కోడ్ బుక్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్, ఈ కోడ్ బుక్ లేకుండా మనం ఏ ప్రాబ్లం చేయలేము. సో నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక ప్రాబ్లంతో మళ్ళీ మీతో కలుస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, జై హింద్.